ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు పెన్షనర్లకు మరో శుభవార్త, జీతం 10,000 ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఇటీవల వివరాల కనుక వెళ్ళినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు గ్యారంటీ పెన్షన్ కల్పించేలాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనిష్ట పెన్షన్ పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్ద కీలక ప్రతిపాదిక వచ్చింది. ఇటీవల కేంద్ర ఆర్థిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్ముఖ్ మాండియాకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఓ లేఖ రాసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనిష్ట పెన్షన్ను 9,000 పెంచాలని లేఖలో కోరింది. అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ పరిధిలో 75 లక్షల మంది పెన్షన్లు ఉన్నట్లు లేఖలో పేర్కొంది. ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, అయితే ఈపీఎఫ్ 1995 పరిధిలో పెన్షనర్లకు కేంద్రం విస్మరిస్తుందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిష్ట పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్ళాలని తేల్చడం జరిగింది. ఇక గత నెలలో జూలై నెలలో ఈపీఎఫ్ 95 పెన్షన్లు బాడీ నేషనల్ ఆర్గనైజేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస వేతన పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ 2014 కనీస పెన్షన్ 1,000 రూపాయలు చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 సవరణ చేసింది కేంద్రం. అప్పటి నుంచి మార్చలేదు. అయితే ఈ కనీస పెన్షన్ 2,000 పెంచాలని ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గత ఏడాది ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు 60 నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ను గుణించి దానిని 70తో భాగిస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.